నమస్తే. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది. వెల్కమ్ టు ఏపీ వ్యూ. నేను జోష్న. ముందుగా హెడ్లైన్స్. మూడో దశ ఎన్నికల పోలింగ్, ఓటు హక్కును వినియోగించుకున్న సోనియా, రాహుల్ గాంధీ. బెంగళూరులో చిక్కిన మాయలేడి, పోలీసుల అదుపులో టీవీ ఆర్టిస్ట్ విజయరాణి. తండ్రికి బాకీ పడ్డ తనయుడు, 40 లక్షలు అప్పున్నానంటున్న కేటీఆర్. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను మంగళవారం చెంపదెప్ప కొట్టి వార్తల్లోకి ఎక్కిన ఆటో డ్రైవర్ లాలీ రజాద్ బుధవారం ఆయనకు సారీ చెప్పి కాళ్లకు మొక్కాడు. కేజ్రీవాల్ దేవుడు లాంటోడు అన్నాడు. తాను పెద్ద తప్పు చేశానని, అలాంటి పని చేయకుండా ఉండాల్సిందని విచారం వ్యక్తం చేశాడు. మంగళవారం ఢిల్లీలోని సుల్తాన్పురిలో ఎన్నికల ప్రచారంలోన కేజ్రీవాల్ కు ఈ ఆటో డ్రైవర్ పూలదండ వేసి హఠాత్తుగా ఆయనను చెంపదెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే అతన్ని క్షమించి వదిలేయాల్సిందిగా కోరిన కేజ్రీవాల్ బుధవారం లాలీ ఇంటికి వెళ్లి అతన్ని కలుసుకున్నారు. ఢిల్లీలో ఆప్ని అధికారంలోకి తెచ్చేందుకు తామంతా ఎంతో కృషి చేయడమే కాక ప్రచారం కూడా చేశామని, కానీ తమ సమస్యలను ఈ పార్టీ పరిష్కరించలేకపోయిందని లాలీ ప్రసాద్ అన్నాడు. కేజ్రీవాల్పై తన దాడి వెనుక ఎవరి హస్తమూ లేదన్నాడు. అటు తన మీద ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయో తెలియదని, అయినా తాను చావుకు కూడా భయపడ్నని అన్నారు కేజ్రీవాల్. గల్తీ హో గీ మేరే సే బహుత్ బడా భూల్ హుయి హై, యే మేరే లియే తో భగవాన్ హై, మే భగవాన్ ఆన్సర్ ఇస్లియే కర రహా థా కి మేనే తోడా ఇన్హోనే సర్కార్ ఛోడ్ కే చలే గయే. కమ్ సే కమ్ ఏక్ లోక్పాల్ బిల్ ఖాలీ నీ హోతా ఔర్ భీ కామ్ హోతా, జైసే కుచ్ దినే జనతా దర్బార్ లగాయే తో వహాన్ పబ్లిక్ పహుంచే, హమ్ భీ పహుంచే, నహీ మిల్ పాయే. గులాబీ బాస్ కేటీఆర్ కో ఆయన కుమారుడు కేటీఆర్ అప్పున్నాడట. తండ్రికి కొడుకు అప్పు ఏమిటి అనుకుంటున్నారా? నిజమే మరి, నమ్మక తప్పదు. తను తండ్రికి 43 లక్షల 40 వేలు బాకీ ఉన్నట్లు కేటీఆర్ ప్రకటించుకున్నారు. టీఆర్ఎస్ తరఫున నామినేషన్ వేసిన ఆయన సుమారు 1 కోటి 2 లక్షల అప్పులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. అధ్యక్షురాలు సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల పోలింగ్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని నిర్మాణ్ భవన్లో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆమె ఓటు వేశారు. ఆమె తనయుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలోని ఔరంగజేబ్ మార్గంలో ఉన్న పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. మూడవ దశ పోలింగ్లో భాగంగా ఢిల్లీలోని 7 లోక్సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. తెలుగు సినీ నిర్మాత అంబికా కృష్ణ హీరోయిన్ సంగీత తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారని అంబికా కృష్ణ తెలిపారు. Thank you.
బయట ఎత్తుకున్నా పాటలు పడేవాడు మేడం. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.